స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచడంపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ల విధానంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. కుల గణన చేయడానికి ఎంత సమయం పడుతుందని ఆరాతీశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ రూపొందించాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ల విధానంపై అధ్యయనం చేయాలన్నారు. దానిపై నివేదిక తయారు చేస్తే అసెంబ్లీ సమావేశాలకు ముందే మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుందామని తెలిపారు. పంచాయతీల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై అధికారులు సీఎంకు వివరించారు. కులగణన చేయడానికి ఎంత సమయం పడుతుందని సీఎం ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం 2011లో 53 కాలమ్స్తో కులగణన చేసిందని, దానికి మరో 3 జోడిస్తే కనీసం 5.5 నెలల సమయం పడుతుందని అధికారులు వివరించారు. కర్ణాటకలో 2015లో, బీహార్లో 2023లో కులగణన చేశారని, ఏపీలోనూ చేసినప్పటికీ వివరాలు బయటపెట్టలేదని అధికారులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానాలు, బీసీ రిజర్వేషన్లపై కోర్టు వివాదాలను మాజీ మంత్రి జానారెడ్డి సీఎంకు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు గూడెం మహిపాల్ రెడ్డి. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి గూడెం మహిపాల్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు, కార్పొరేటర్లు చేరారు. ఈ కార్యక్రమానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు ఉన్నారు. ఇప్పటికే 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. గూడెం మహిపాల్ రెడ్డి చేరికతో 10కి చేరింది. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశం నాటికి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోందని అంటున్నారు.